వారే వాహ్ స్కామ్ అంటే ఇదిరా సాంబా స్కామ్లు చేసేవారికే దిమ్మ తిరిగే స్కామ్ ఇది ప్రజాధనాన్ని అడ్డంగా మెక్కేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఎలా గుడ్డిగా ఉంటుందో ఎలా మొద్దు నిద్రపోతుందో తెలియజెప్పే స్కామ్ ఇది రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ స్కీమ్ లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలో వెల్లడించిన చిత్ర విచిత్రాలు చూస్తే దిమాకున్నోడు ఎవరికైనా తిరిగిపోతుంది ప్రభుత్వ డబ్బు దోచుకోవటం ఎలానో త్రీడీలో కనిపిస్తుంది ఎన్నాళ్ళు కష్టపడితే ఏమొస్తుంది ఓ స్కామ్ చేస్తే పోలా అనిపిస్తుంది వెరసి శ్రీనివాస గోవింద ఆ శ్రీనివాసుడి మహత్యం అనిపిస్తుంది ఇక ఇంట్రొడక్షన్ ఆపి వివరాల్లోకి వెళ్దాం అప్పుడెప్పుడో బీహార్లో జరిగిన గడ్డి కుంభకోణం పెను సంచలనమే సృష్టించింది దాని తలదన్నేలా తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణాన్ని కాగ్ తాజాగా బట్టబయలు చేసింది కుర్చీలో కూర్చున్నోడు మనోడైతే గొర్రె కన్నా ఘోరంగా తలూపుతాడని ఎంతకైనా బరితెగించవచ్చని ఈ కుంభకోణం నిరూపిస్తోంది గొర్రెలను కారు బస్సు అంబులెన్సుల్లోనూ తీసుకువెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయని కాగ్ నివేదిక పేర్కొంది ఒకే బైక్ పై నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకొచ్చినట్లు జీవాలను కొనుకుండానే కొన్నట్లు చూపారని కాగ్ పరిశీలనలో వెల్లడైంది గొర్రెల పంపిణీ పథకం అమలులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని చనిపోయిన వారికి గొర్రెల పంపిణీ చేశారని కాగ్ చెప్పుకొచ్చింది రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో తొంభై రెండు కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదికలో తేలింది అప్పుడెప్పుడో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో గడ్డి కుంభకోణం జరిగిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది గడ్డిని కూడా వదలకుండా నాయకులు అవినీతికి పాల్పడిన తీరు చూసి రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయాయా అని అంతా అవాక్కయ్యారు ఇప్పుడు తెలంగాణలో బయటకొచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో జరిగిన చిత్ర విచిత్రాలు గమనిస్తుంటే రాష్ట్ర ప్రజల్లో అంతకు మించిన బాధ కలుగుతోంది అవినీతి ఇలా కూడా చేయొచ్చా అని తెలంగాణ సమాజం విస్తుపోతోంది గొర్రెల పంపిణీ పథకం గురించి గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది గొల్ల కురుమలు యాదవుల బతుకు మార్చిన పథకంగా ప్రచారం చేసుకుంది తెలంగాణ గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా గుర్తింపు పొందిన ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ నిజానికి పైన పటారం లోన లోటారం లాంటిదని కాగ్ తేల్చేసింది సాధారణంగా ఒక బైక్ పై బాగా తీసుకెళ్లగలిగితే నాలుగు గొర్రెల వరకు తీసుకెళ్లొచ్చు ఏ రకంగా చూసినా అంతకు మించిన సంఖ్య కాదు కదా అంకెలో కూడా గొర్రెలను తరలించలేం కానీ విచిత్రంగా గత ప్రభుత్వ హయాంలో ఒక బైక్పై అక్షరాల నూట ఇరవై ఆరు గొర్రెలను తరలించారు ఇదొక్కటే కాదు ఇంతకు మించిన విచిత్రాలు ఈ పథకంలో చాలా ఉన్నాయి మామూలుగా రోడ్డు మీద లో కనిపించగానే అందరూ బాధ్యతగా తమ వాహనాలు ఆపి అంబులెన్స్ వేగంగా వెళ్లేందుకు దారిస్తారు అంబులెన్సుల్లో ఉన్న రోగులకు వైద్యం ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు అలా వేగంగా రోడ్ల మీదకు వచ్చే అంబులెన్సుల్లో రోగులే ఉంటారని గ్యారెంటీ లేదు గొర్రెలు కూడా ఉండొచ్చు అవును గొర్రెల పంపిణీ పథకంలో ఈ విచిత్రం కూడా ఉంది సాధారణంగా ట్రాలీ వాహనాల్లో తరలించే గొర్రెలను అంబులెన్సుల్లో కూడా తరలించినట్లు ఈ పథకం అమలుకు సంబంధించిన రికార్డుల్లో రాసి ఉంది అంతేకాదు బస్సులు కార్లలోనూ గొర్రెలు తరలించారట ఇంతకు మించిన అద్భుతం ఇంకోటి ఉంది ఒక వాహనం ఒకే రోజు భిన్న ప్రాంతాల నుంచి గొర్రెలు తరలించినట్లు చూపారు ఆ వాహనం రెండు రోజుల వ్యవధిలో డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు రికార్డులో ఉండటం చూసి కాగ్ అధికారులే నివ్వెరిపోయారు అంతేకాదు చనిపోయిన వారికి గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులున్నాయి మొత్తంగా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది గొర్రెలను కొనుకుండానే కొన్నట్లు తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి వందల కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది కొన్న గొర్రెలనే మళ్లీ మళ్లీ కొనటం అవే గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వటం క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవటంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవేనని కాగ్ నివేదిక తేల్చింది గొర్రెలకు నకిలీ ట్యాగులతో తొంభై రెండు కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది ఐదు జిల్లాల పరిధిలో తొంభై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది గొర్రెల యూనిట్లు సరఫరా చేసినట్లు నివేదికల్లో చూపిన వాస్తవానికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదహారు యూనిట్లు మాత్రమే పంపిణీ జరిగినట్లు కాగ్ ఆడిట్లో వెలుగు చూసింది ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని కాగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారునికి ఇరవై గొర్రెలను ఒక పొట్టేరును కలిపి ఒక యూనిట్ గా అందజేశారు ఒక యూనిట్ విలువ లక్ష ఇరవై వేలు కాగా డెబ్బై ఐదు శాతం తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు రాయితీగా ఇచ్చారు ఇరవై ఐదు శాతం మేర ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు లబ్ధిదారుడు చెల్లించాడు ఈ పథకం కింద రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో రెండేళ్ల వ్యవధిలో ఐదు వేల కోట్ల వ్యయంతో నాలుగు లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల ఐదు కోట్ల రాయితీ వ్యయంతో మూడు లక్షల ఎనిమిది వేల మంది లబ్దిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇలా ఉంటే గొర్రెల పంపిణీ పథకంలో అసలేం జరిగిందో కాగ్ నివేదిక బట్ చేసింది కా బయటపెట్టిన నిజాల జాబితా అందరి కళ్లు బయరులు కమ్మిస్తోంది పథకం మాటను సాగిన అక్రమార్చన ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అసలు లబ్దిదారులెవరో నిజమైన లబ్ధిదారులకు దక్కింది ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది